మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పిట్ల సత్యనారాయణ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో వారికి ఆర్థిక స్తోమత లేనందున మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు 150,000 రూపాయలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ రోజున మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఇంటిని సందర్శించారు. అనంతరం గ్రామంలో మరణించిన 2 బాధిత కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయి దీనావస్థలో ఉన్న కుటుంబాలను చూసి చలించి వారికి ఆర్థిక సహాయం అందజేశానన్నారు. అలాగే చనిపోయిన పిట్ల సత్యనారాయణ పిల్లల పై చదువుల నిమిత్తం మొత్తం తానే భరిస్తానన్నారు. అనంతరం 4 గ్రామాల యువకులకు వాలీబాల్ మరియు క్రికెట్ కిట్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, చల్మిడ సర్పంచ్ చప్పట్ల నరసింహారెడ్డి, నాగరాజు, జీపీ స్వామి, రాములు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.